शिवा की साइकिल पर हो जाओ सवार। फुल एपिसोड्स के लिए अभी डाउनलोड करो वोडकिड्स ऐप एंड ट्राई फॉर फ्री। జాగ్రత్తగా ఉండండి గ్రామం ప్రజలారా, వచ్చేసాడు పోగో స్టిక్ థీఫ్. స్వామి అంకిల్ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. అటు చూడు, శివ దొంగోడిని ఫాలో చేస్తున్నాడు. ఇక మనం భయపడాల్సిన పని లేదు. దొంగతనం చేయడం మంచిది కాదు అంకుల్. మర్యాదగా వాటిని తిరిగి నాకు ఇచ్చేయండి. నీ పని చూసుకోరా పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నీకు చాలా చాలా ధన్యవాదాలు. థాంక్యూ శివ, థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. నిన్న రాత్రి పోగోస్టిక్ థీవ్ మన ఊరిలోకి చొరబడ్డాడు. తను పోగోస్టిక్ సహాయంతో జంప్ చేసి దొంగిలిస్తున్నాడు. ఎప్పట్లాగే పోలీసులకి ఈ విషయం గురించి ఏమీ తెలియదు. దొంగతనం చేస్తున్న దొంగ ఎవరు? ఈ రోజు రాత్రి 8 గంటలకి మన ప్రోగ్రామ్ లో చూడండి. ఇప్పుడు ఆ పోగోస్టిక్ దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు? లడ్డు సింగ్ ఎందుకు పనికిరాడు? ఊళ్ళోకి ఎవడో ఒక దొంగ వస్తూ ఉన్నాడు. నువ్వెందుకమ్మా దిగులు పడుతున్నావు? మన శివ ఉన్నాడుగా, తను భలే పట్టుకుంటాడు. ఆ దొంగను పట్టుకునేందుకు మీరు శివని వెళ్ళమన్నారంటే నేను ఒప్పుకోను. నమస్కారం బామ్మగారు. ఇటువైపుగా ఒక చిన్న పని మీద వెళ్తుంటే మీరు నాకు గుర్తుకొచ్చారు. సరలే టీ టిఫను చేసి పోదామని వచ్చాను. మీలాగా ఈ ఊర్లో నాకు పెట్టేవారు ఎవరున్నారు?
చెప్పండి. టీ టిఫిన్ తప్పకుండా నేను చేసిస్తాను, కానీ ఆ పోగో స్టిక్ దొంగను పట్టుకునేందుకు శివన్ తీసుకెళ్లారంటే ఇంకా అంతే సంగతులు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నేను అసలు వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, కానీ వాళ్ళు నా పేరుని ఎలా వాడుకుంటున్నారో మీకు తెలియదు. మొత్తం నా పేరంతా నాశనం చేసేస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను. తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాను. నాకెందుకో సార్, మనం శివాన్ని పిలవడానికే వచ్చినట్టు అనిపిస్తోంది. మీరు సరైన సమయానికే వచ్చారు లడ్డూ సింగ్ గారు. దొంగని పట్టుకోవడానికి నేను ఒక రాగాన్ని కనిపెట్టాను, అది ఇప్పుడు పాడతాను, వినండి, కూర్చోండి. సార్, మనం ఈ టీ టిఫిన్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అనుకుంటా. నా చెవులు ఇప్పుడే బాగా వినిపిస్తున్నాయి సార్. పోనీ మీరు ఏదో అబద్ధం చెప్పండి, మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం. నోరు ముయ్యే, మనం శివాకి చెప్పకుండా ఇక్కడి నుంచి అస్సలు కదలకూడదు. అర్థమయ్యిందా? మనం శివాకి ఈ విషయాన్ని చెప్పి వాణ్ణి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. మనం ఏదైనా ఒకటి పొందాలంటే దేనైనా కోలిపోవాలని విన్నావు కదా, అర్థం చేసుకుని నోరు మూసుకుని ఆయన పాటను విను. తప్పులను చేయరాదు, దొంగతనం చేయరాదు. చాలు చాలు, ఆపండి, వచ్చి ఇది తీసుకోండి. అరే ఏంటి లడ్డు సింగ్ సార్, మెల్లిగా తాగొచ్చు కదా, ఎందుకు పోగో స్టిక్ దొంగలాగా అటు ఇటు దూకుతారు? నేను పోగో స్టిక్ అన్న పేరు చెప్పలేదు, శివానే చెప్పాడు. శివ, నువ్వే చెప్పు. శివ, ఈ పోగో స్టిక్ గురించి నీకెలా తెలిసింది? మీ వల్ల ఏం చేయడం కుదరదని మీరు శివన్ తీసుకెళ్తామని వచ్చారా? ఆ రోజు నైటే వాడిని పట్టుకుందామనుకున్నాను, కానీ ఆ రోజు ఏదో ఒకటి చేసి తను పారిపోయాడు. అతను దొంగిలించిన బ్యాగ్ మాత్రమే నాకు దొరికింది. నేను వాళ్ళ వాళ్ళ వస్తువుల్ని వాళ్ళకి తిరిగిచ్చేశాను, కానీ సమస్య ఇంకా పూర్తవలేదు లడ్డు సింగ్ సార్. ఆ దొంగ తప్పకుండా తిరిగి వస్తాడు. నా ఏరియాలో దొంగతనమ్మా, ఈ ఏరియాలో నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ. లడ్డు సింగ్ సార్, ఈ డైలాగులు మీరు తర్వాత మాట్లాడుకోండి, ముందు వెళ్ళి ఆ దొంగని పట్టుకునే పనిలో ఉండండి. ఖచ్చితంగా ఖచ్చితంగా శివ, ఖచ్చితంగా. దాని ఎలా ఎలా అంటే ప్యాట్రోలింగ్ చేసే. నేను సరిగ్గా ఇదే ఆలోచించాను అనుకో. శివ, నువ్వు నేను ఎప్పుడు ఒకే విధంగా ఆలోచిస్తున్నావు. సరేరా, మనం ఇద్దరు కలిసి పెట్రోలింగ్ చేద్దాం రా. అసలు మీరు ఎప్పుడు మారరు. చేతదా పోగో స్టిక్ ఎందుకు సార్? కానిస్టేబుల్, వాడిని పట్టుకోవాలంటే వాడి దారిలోనే మనం వెళ్ళాలి. వాడిది పోగో స్టిక్కే కదా ఆయుధం, మనం కూడా దాన్నే వాడుదాం. సార్ అలా చూడండి, ఆ పోగో స్టిక్ దొంగ. హలో ఇన్స్పెక్టర్, నన్నే వెతుకుతున్నారా? నా దొంగతనాన్ని ఈ లోకంలో ఇక ఎవ్వరూ కనిపెట్టలేరు. క్యాచ్ మీ ఇఫ్ యు క్యాన్. యు ఆర్ అండర్ అరెస్ట్. పారిపోవడానికి ప్రయత్నించకు, నా దగ్గర కూడా పోగో స్టిక్ ఉంది. నేను వెళ్తున్నాను, వాణ్ణి పట్టుకు వదలను. కష్టపడి కిందికి వస్తున్నాను, నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను. వెళ్తున్నారో చెప్పి వెళ్ళండి సార్, నేను కూడా వస్తాను. త్వరగా వెనకాలే రా, నా వల్ల కావట్లేదు. ఒరే దయచేసి చెప్పరా, దీన్ని ఎలా ఆపాలి? ఇక రానా ఇన్స్పెక్టర్. హ్యాపీ జంపింగ్. పెడరామ్ గారు, లడ్డూ సింగ్ సార్ ఏం చేస్తున్నారు? ఏంటంటే దొంగను పట్టుకోవడానికి పోగో స్టిక్ తీసుకొచ్చారా, దాన్ని అదుపు చేయలేక కష్టపడుతున్నారు. ఇక పైన నేను పోగో స్టిక్ నేను తాకను.
బెడరా మక్కల్ దొంగ ఎటువైపు వెళ్ళాడు? అటువైపు. ఈ అబ్బాయి నన్ను విడిచిపెట్టడం అనుకుంటాను. అసలు ఏం చేయను? ఓకే రా చిన్నపిల్లడా, క్యాచ్ మీ ఇఫ్ యు క్యాన్. చాలా డారింగ్ ఉన్న అబ్బాయిలా ఉన్నాడు. వేరేదైనా చేస్తీరాలి. ఇక ఎప్పుడు నా కంటి ముందు రావడానికి ప్రయత్నించకో. మళ్ళీ తప్పించుకున్నాడు. వాడు నిజంగా పోగో స్టిక్ లో ఎక్స్పర్ట్. కొండ మీద నుంచి కిందకి దూకడం లేదు. అయితే మనం వాన్ని ఎలా పట్టుకోవాలి? అరే అది నేను చెప్తాను. ఒకసారి మా గ్రామంలో. చాలు చాలు చాలు, ఇక నువ్వు సుత్తి కొట్టడం చాలు. ఎక్కువ అబద్ధాలు చెప్పకు. నీ మాటలు వినే ఓపిక ఇప్పుడు మాకు లేదు. శివ, ఆ దొంగ దూకి వెళ్ళిపోవడానికి దారి లేకుండా ఉంటే మనం తన్ని ఈజీగా పట్టుకోవచ్చు కదా. ఎస్ ఎస్, ఐడియా చాలా బాగుంది. ఇది నేను చెప్పొచ్చాను. మంకీకి ఎగరటానికి చోటు లేదు అనుకో, అది ఎలా ఎగురుతోంది? అవును, సరిగ్గా చెప్పావా. అది ఒక కోతి దూకుడానికి దానికి చోటు లేకపోతే అది ఎలా దూకుతుంది? రేవా, వాడు పోగో స్టిక్ తో ఎక్కడైతే దూకలేడో అలాంటి చోట్లనే మనం వాడిని ట్రాప్ చేయాలి. అదే మన ప్లాన్. నేను వెంటనే లడ్డు సింగ్ గారిని తాతని ప్లాన్ అడుగుతాను. రాజా సార్, ఇంత పెద్ద రాజు అయ్యండి మీరు అడవిలో ఎందుకు డేరా వేసుకున్నారు? నేను ఒక ప్రకృతి ప్రియుణ్ణి. కాంక్రీట్ అడవుల్లో ఉండడం నాకు అస్సలు ఎంత మాత్రం ఇష్టం లేదు. అది మాత్రం కాదు, సిటీలో కాలుష్యం అది మాత్రమే కాదు, నాకు ఇక్కడ ఉండడమే ఎంతో ఇష్టం. మిత్రులారా, ఇప్పుడు మీరందరూ చూస్తున్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, పూర్ణాపూర్ రాజా. ఈయన ప్రకృతిని ప్రేమిస్తుంటాడేమో. ఈయన సిటీలోకి రాకుండానే ఇక్కడే డేరా వేసుకున్నాడు, సంతోషంగా ఉన్నారు. రాజా సార్, మాకు ఒక చిన్న సందేహం మీరే తీర్చాలి. మీరు మీ శరీరం మీద ఎన్నో కోట్లు ఖరీదు చేసే ఆభరణాలు ధరించారు, మీకు కొంచెం కూడా భయమే లేదా? ఒకవేళ ఎవరైనా దొంగిలిస్తే? మీరు చెప్పేవన్నీ సిటీల్లోనే జరుగుతాయి. ఈ అడవిలో దొంగిలించేందుకు ఎవరొస్తారు? నా నగల గురించి చెప్తాను, వినండి. నేను పెట్టుకున్న ఈ ఉంగరాలు కోటి రూపాయలు విలువ గలవి. మా ఇంటికి వచ్చిన జైపూర్ మహారాజు గారు నన్ను అభినందిస్తూ ఇచ్చారు. ఇదిగో నా మెడలో ఉన్న ఈ బంగారు హారం 10 కోట్లు విలువ గలది. ఒక వస్తువును కాపాడినందుకు మైసూర్ మహారాజు గారు నాకు ఇది బహుమతిగా ఇచ్చారు. ఇదిగో ఇది నా చేతిలోన్న ఈ బంగారు బ్రాస్లెట్, 5 కోట్ల విలువ గలది. ఇది బంగారం మాత్రమే కాదు, లోపల వజ్రాలు కూడా ఉన్నాయి. మసక్కడి రాని వారు ఇచ్చారు. అందుకే వీటిని తీయకుండా ఎప్పుడు నా శరీరం మీదే ధరించి ఉంటాను. ఇతను రాజా లేదంటే నగ కొట్ట. ఏం చేస్తున్నారా మహారాజా? మీ మాటలు వింటుంటే దొంగతనం ఆపేసిన దొంగ కూడా మళ్ళీ దొంగతనం చేస్తాడో. చాలు చాలు, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, మీరు బయలుదేరండి. అలాగైతే ఇది నాకు పని చేయాల్సిన టైం. ఈ రాజు దగ్గర మాత్రం దొంగలిస్తే చాలు, ఇక నా జీవితంలో దొంగలించాల్సిన అవసరం అస్సలు రాదు. రాజు గారు, మీరు చాలా దారుణంగా రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ఏ సమస్య ఏర్పరచకుండా మీ వస్తువులన్నింటినీ ఇందులో వేసేయండి. ఎవరు మీరు? వ్యాయామ వీరులా? నా ఒళ్ళు తగ్గాలంటున్నారు, వ్యాయామం చెయ్యాలా నేను? లేదు, నేనొక దొంగని. మీ నగలన్నింటినీ దొంగలించడానికి వచ్చాను. మాట్లాడకుండా నీ నగలన్నింటినీ ఇందులో వేసేయి. 5 కోట్లు, ఇవి చాలా కోట్లు. ఈ నగలన్నీ నువ్వు అడిగావు, నేను ఇచ్చాను కదా. నువ్వు అడగకుండానే నేను ఒక రాగం పాడతాను, అది వినేసి వెళ్ళు. అది నువ్వు బాగా ఇష్టపడతావు. దొంగిలించడం చాలా తప్పు, దొంగిలించడం చాలా తప్పు. నీ ఈ అద్భుతమైన రాగాన్ని ఇంకోసారి దొంగిలించడానికి వచ్చినప్పుడు వింటాను. ఇంకొకసారి నువ్వు ఎక్కువ నగలు వేసుకుని ఇక్కడికి రావాలి. శివ, వాడు దొంగిలించుకు వెళ్ళిపోయాడు, నువ్వు రెడీగా ఉండు. మేము సిద్ధంగా ఉన్నాం తాతయ్య.
ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నారా అంకల్? నువ్వు మళ్ళీ వచ్చేసావా? మ్యాగ్నెట్ ఆన్. ఇలా చూడండి అంకల్, ఇక్కడ నుంచి మీరు నా చేతుల్లో తప్పించుకోలేరు. మర్యాదగా మీరే సరెండర్ అయిపోండి. అక్కడ ఉన్నారు చూసారా లడ్డు సింగ్ సార్? ఈ పోలీస్ నన్ను పట్టుకుంటాడా? ఈ లోకంలో ఎవరు నన్ను పట్టుకోవడానికి ధైర్యం సాధించరు, అది నువ్వు తెలుసుకో. వాడు ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోకూడదు. వాడిని పట్టుకో. అయ్యో, వాడు నన్ను తీసుకెళ్తున్నాడు. కొంచెం ఓపిక పట్టండి అంకుల్, అవంతా డూప్లికేట్ నగలే. మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి మేము వేసిన చిన్న ప్లానే అంకుల్ ఇది. అప్పుడే కదా మీ పోగో స్టిక్ పని చెయ్యదు. ఓ, ఇదంతా నీ ప్లానేనా? నువ్వు ఎక్కువ చేస్తున్నావు చిన్న పిల్లాడా. నిన్ను నేను ఊరికి వదిలిపెట్టను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. చాలు చాలు చాలు, ఇక ఆపావు. ఇంకా ఎంతసేపు నన్ను కొడతావు? చాలు, ఇక ఆపే. దీనితో మనం పోట్లాడడం ఆపేద్దాం. నేను అప్పుడప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను, ఈ లోకంలో నన్ను ఆపడానికి ఎవరికి అసలు ధైర్యం లేదు అని. కానీ నీకు ఆ ధైర్యం ఉంది. ఒరే పోగోస్టిక్ దొంగ, ఇప్పటికైనా సంతోషించు. నేను నీతో ఫైట్ చేయలేదని. నేను నా అసిస్టెంట్ ని మాత్రమే పంపించాను. నేను మాత్రం నీతో ఫైట్ చేస్తుంటే ఏమయ్యేవాడివో ఆలోచించు. జైలుకి వెళ్దామా? దొంగరాజా, ఇప్పుడు నీకోసం నేను ఒక రాగం పాడతాను. ఆ పాట విన్నావంటే నువ్వు ఇక జీవితంలో దొంగతనమే చెయ్యవు. शिवा की साइकिल पर हो जाओ सवार. फुल एपिसोड्स के लिए अभी डाउनलोड करो वोट के जैप एंड ट्राई फॉर फ्री.